డియర్ ఫ్రెండ్స్, ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదంటే మామూలు వీక్నెస్ వల్ల కానీ లంగ్స్ కొంతమంది ఆక్సిజన్ సపోర్ట్ లేకపోవడం కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కానీ ఇబ్బంది పడుతున్న ఇది చూశాము. అయితే హాస్పిటల్లో అట్లాగో ఆక్సిజన్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఆక్సిజన్ సపోర్ట్ లేని సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎవరికైనా తగ్గిపోతే ఆక్సిజన్ ఉంటే మంచి సపోర్ట్ ఉంటే మంచిది, లేకపోయినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆక్సిజన్ బ్రెత్లెస్నెస్ వచ్చినప్పుడు ఊపిరి ఆడకపోయినప్పుడు ఆక్సిమీటర్తో చూసుకున్నప్పుడు 94 కంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ని ఇంట్లోనే ఉండి కొన్ని ప్రెషర్స్ ద్వారా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చెప్తాను. ఇది నేను కనిపెట్టింది ఏం కాదు, పురాతన వైద్యం ఆకు ప్రెషర్లో నేను చేస్తున్న ఒక వేరే క్లాస్లో ఇది కోర్సులో ఇది తారసు పడింది. ఇది ప్రాక్టికల్గా మొన్న ఒక వ్యక్తికి చెప్తే ఆయన చేసుకోవడం జరిగింది. ఆక్సిమీటర్ పెట్టి చేసుకుంటుంటే వితిన్ 1 అవర్లో ఆ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో దట్ ఐ వాంట్ టు షేర్ టు అవర్ ఫ్రెండ్స్, దీన్ని అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా అవసరమైతే మిత్రులకు ఎవరికైనా అవసరమైతే మీరే చేసి కూడా చూపించవచ్చు. ప్రాక్టికల్గా నేను ఆ పాయింట్లు చూపిస్తాను. చూపించినప్పుడు అవి వాటిని ఏ విధంగా ప్రెషర్ ఇచ్చుకోవాలనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఆక్యుప్రెషర్లో ఇది లంగ్ పార్ట్, లెఫ్ట్ లంగ్, హార్ట్, రైట్ లంగ్. అయితే ఇది ఇలా ఈ రైట్ లంగ్కి సంబంధించిన కరస్పాండింగ్ ఏరియా ఇది. ఇది ఇలా ఒక లైన్ గీసినప్పుడు ఇక్కడ ఎవరి చేతితో వాళ్ళు ఇక్కడ ఒక ఫింగర్ పెట్టినప్పుడు ఒక పాయింట్ వస్తుంది, అక్కడ నుండి ఇంకో ఫింగర్ పెట్టినప్పుడు ఇంకో పాయింట్ వస్తుంది. ఈ రెండింటిని ఈ విధంగా అంటే పంపింగ్ చేసినట్టుగా, అంటే టోటల్లో ఫింగర్స్ని ఈ విధంగా పెట్టేసి కూడా పంపింగ్ చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఈ విధంగా పంపింగ్ చేసుకోవడం వల్ల లంగ్స్ యాక్టివ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం జరుగుతూ ఉంది. ఇది ఒకవేళ ఈ చెయ్యి లేదు, ఈ చెయ్యి ఫ్రీగా లేదు, సెలైన్ ఉందో, లేదంటే ఈ చెయ్యికి పంపింగ్ చేసుకునే అవకాశం లేదు, లేదు కొంతమందికి ఆ చెయ్యి లేదు అనుకున్నప్పుడు ఇది కాకుండా ఆల్టర్నేట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ ఈ చెయ్యిని ఇలా తీసుకున్నప్పుడు, ఈ రైట్ సైడ్ తీసుకున్నప్పుడు ఒక 3 వేళ్ళు ఈ పాయింట్ నుండి ఎక్కడ 3 వేళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఎక్కడైతే ఉంటుందో 3 వేళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాయింట్ ఇక్కడ కూడా గట్టిగా ప్రెషర్ ఇచ్చుకోవడం వల్ల లంగ్స్ యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రెండే కాకుండా ఈ చెయ్యికి కూడా అవకాశం లేదనుకున్నప్పుడు కాళ్ళల్లో కూడా చేసుకున్నప్పుడు ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ మొత్తం గట్టిగా ఈ కాలు, అలాగే ఈ రైట్ లెగ్, రైట్ లెగ్ కూడా సేమ్ ఏరియా, కరస్పాండింగ్ ఏరియా. తీసుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ తొందరగా పెరగాలనుకున్నప్పుడు రెండు కాళ్ళు తీసుకుని ఇద్దరు కూడా ఒకళ్ళు ఆ కాలు ఒకళ్ళు ఈ కాలు ఇలా అదే ప్రెషర్ ఇచ్చుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. కావాలనుకుంటే ఆక్సిమీటర్ ఒక చేతితో పెట్టుకుని ఈ ఆక్సిమీటర్ పేషెంట్ చేతికి పెట్టి ఇలా ప్రెషర్ ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళ రీడింగ్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించడం అనేది జరుగుతూ ఉంది. సో మీకు షేర్ చేయాలనిపించి మన ఫ్రెండ్స్కి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ దోస్ హు ఆర్ రిక్వైర్డ్, దోస్ హు ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో, సో దట్ ఇట్ కెన్ హెల్ప్ అదర్స్ బై కన్వేయింగ్ విత్ ఈచ్ అదర్. ఓకే, థ్యాంక్ యూ.